वेलकम टू लाइट वेट टेरेस गार्डन चा तक मट्टी पुता कदा मरी सारी मुल्लंगी मंजी हार्वेस्टिंग चूपेड़ता चूँ एंत सैजो एंत बच्चिंदोसारी आकद चूँ एंत फ्रेशो येमात्र पुर लेकिन चला बच्चे आक तो अंक क्री चला टेस्ट उ मरि मुल्लंगी हार्वेस्टिंग चूपेटी आ पक्दी क्रास रे कल अभी मत दी जाग सरपोक इधंत षेप चूँगी चूँ इला पटक चूसर अंत मैं मुल्लंगी सूपर गई दीन षेप भले उ चूँ दादापू फिट नारा मुल्लंगी उ इंत चूसर एंत बो इधी मुल्लंगी इधटे सरपतदा अड़ी वो करीक इधटे सरपतदी का अन्न वाले अला इंको रेपदा इंतजार रे सरपता है मन को सरपत मन लातगा उंपे चाला रुचि उंटी सरपत अभी చూడండి ఏ మాత్రం మట్టి అంటుకోకుండా లైట్ వెయిట్ విధానంలో చేస్తే ఎంత బాగా వస్తుందో చూడండి సూపర్ గా వచ్చింది అయ్యో ఇది పూతుందండి పెట్టేసేయండి అయితే దీనికి పూత అనేది ఉన్నది చూడక తెంపేసాను అస్తా రాదు తీయండి మరి ఆ గిది గిది ఒక్కడి మందం గడియేసి మళ్ళీ పెట్టేసి అది ఇది పెట్టేసి ఇది పచ్చిది కూడా తింటే చాలా బాగుంటది నేను ఇప్పుడు తింటున్నాను చాలా బాగుంది చూడ మొదలు మరి నేను చూలేదండి అలాగే ఇక్కడ బోలడ అంటే బోలడ రామోల్కలు ఉన్నాయి ఇవి కూడా కొన్ని హార్వెస్టింగ్ చేద్దామండి ఈ పండ్లు పండ్లు తీయండి అట్లా గుత్తులు తీయండి చూడండి ఎంత బాగునే గుత్తి ఇవేదే తెంపలేక దీనిలోనే పడిపోతున్నాయి ఇక్కడ చూడండి ఎన్ని గణం ఉన్నాయో రామలకలు అందులోనే పడి పడిపోతున్నాయి ఇవలన్నీ హార్వెస్టింగ్ చేయాలి ఇంకా ముల్లంగి అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సూపర్ గా ఉన్నాయి ఇంకా ముల్లంగిలు అయితే फिट मुल्लंगी चूसर इगो इकड इंका मुल रामल चा उ अवे इक ग्रीन विंगड बीन्स इध हारवेटिंग से मुल्लंगी पूत इप्ड पूत को स्टार्ट मन हारवेटिंग पूत स्टार्ट सीड्स अने मल्ल विना वदले ఇప్పుడు ఇంకా టైం ఉన్నది మనం ముల్లంగి ఇప్పుడు కూడా ఇంకా వేసుకోవచ్చు చూపటంట మాట చాలా వచ్చాయండి ఇంకా చాలా ఉన్నాయి తెంపుతారు దను అలాగే ఇక్కడ ఊకబంతి ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో మార్నింగ్ గ్లోరీ పింక్ ఊకబంతి ఇప్పుడు కూడా ఇంకా వేసుకోవచ్చు బంతులు కూడా ఇంకా వేసుకోవచ్చు వస్తాయండి అలాగే ఇప్పుడు వాటర్ కంటెంట్ ఉన్న ఇవి కూడా వేసుకోవచ్చు దోసకాయలు ముల్లంగి క్యాబేజీ కాదండి ఇది బీట్రూట్ మరియు దుంప జాతులు వేసుకోవచ్చు గుప్పడు గుప్పడు ఎల్తనే ఉన్నాయి ఇవన్నీ సీడ్స్ రెడీ చేద్దాం లేదంటే ఏదైనా పచ్చడి చేస్తా అలాగే ఇక్కడ చూడండి
వెడల్పుగా ఉన్న చిక్కుడు చాలా బాగుంటది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంతవరకు ఇట్లాంటి వెరైటీ అయితే ఎవరి దగ్గర లేదు మన దగ్గర రేర్ ఇది చూడడానికి బీన్స్ లాగా కనబడుతుంది కానీ ఇది చిక్కుడు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి విలేజ్ కాకర అంటే ఊర్లో ఉండే కాకర ఎనకడిది చాలా ఓల్డ్ వెరైటీ ఇది ఇది కూడా నేనే ఫస్ట్ టైం చూపెట్టాను చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేదంతా వేరే వెరైటీ ఇది అయితే నాటు వెరైటీ చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ ఈ చిక్కుడు కూడా ఇది కూడా రేర్ నేను ఊర్లలో 10 ఇయర్స్ కింద కలెక్ట్ చేసినాయండి ఇవన్నీ కలెక్ట్ చేసిన ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో కూడా పెట్టాను ఇగో ఇది రెడ్ చిక్కుడు పూర్తిగా రెడ్గా ఉంటుంది పర్పుల్ కలర్ అందరూ రెడ్ అని అంటున్నారు ఇది కూడా మన దగ్గర ఉన్నదండి ఓకే ఇదండి వీడియో మరి ఎలా ఉంది మా చెట్లు ఎలా ఉన్నాయి పురుగు ఉందా మీకు కనబడ్డదా ఎక్కడ అన్నది కూడా చెప్పండి ఇక్కడ టమాటా చెట్లు ఇంకొక వెరైటీ నా దగ్గర ఉన్నది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపెడతాను మీరందరూ నాకు కమెంట్ చేసి లైక్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తాను ఓకే ఉంటాను మరి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంత తక్కువ మట్టిలో పెంచుతున్నా అన్నది ప్రీవియస్ వీడియో ఉంటుంది చూడండి.